నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెసన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ ఇయర్లో సిక్స్త్ లెసన్ జీవోవరణం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా ఈరోజు వీడియోలో ఏ బిట్టు మిస్ కాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతివి కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాప్ రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అది కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అందులో భాగంగానే ఈ యొక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకున్న తర్వాత ఆవరణ వ్యవస్థ జీవావరణ సమతుల్యత ఇక్కడ సవీంద్ర సింగ్ ఈయన పంతొమ్మిది తొంభై ఒకటిలో ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక నియమిత కాలంలో తమలో తాము పరస్పర చర్యలు జరుపుకునే సజీవ నిర్జీవ సముదాయాలతో కూడిన ప్రాథమిక క్రియాత్మక విభాగమే ఆవరణ వ్యవస్థ అని సవీంద్ర సింగ్ పేర్కొన్నాడు సవీంద్ర సింగ్ పంతొమ్మిది తొంభై ఒకటిలో ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక నియమిత కాలంలో తమలో తాము పరస్పర చర్య జరుపుకునే సజీవ నిర్జీవ సముదాయాలతో కూడిన ప్రాథమిక క్రియాత్మక విభాగమే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు తర్వాత జీవరాశులు ఏకకణ బహుగణ జీవులు వృక్షాలు మానవుడితో సహా జీవులన్నీ కలిపి జీవరాశులు అని చెప్పవచ్చు అదేవిధంగా జాతి పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఉండి ఆకారంలోనూ పోలికలు పోలికలుగల జీవుల సముదాయాన్ని జాతి అంటారు తరువాత జనాభా భౌగోళిక ప్రాంతంలో పరస్పర చర్యలు జరుపుకుంటూ నివసించే ఒకే జాతికి చెందిన జీవరాశులై జీవ జనాభాగా పేర్కొంటారు తర్వాత కమ్యూనిటీ సమాజం భౌగోళిక ప్రాంతంలో చర్యలు జరుపుకుంటూ నివసించే వివిధ జాతులను కమ్యూనిటీగా చెప్పవచ్చు తర్వాత సిసి పార్క్ ఆవరణ వ్యవస్థ ఆవరణ శాస్త్రంలో ప్రాథమిక విభాగాలను కలిగింది ఎందుకంటే అవి క్లిష్టమైనవి పరస్పర ఆధారమైనవి అత్యంత వ్యవస్థీకృతమైన వ్యవస్థలు అవి జీవవరణానికి ప్రాథమిక నిర్మాణ విభాగాలు అని చెప్పి సిసి పార్క్ ఆవరణ వ్యవస్థ జీవరాశుల గురించి పేర్కొన్నాడు సిసి పార్కు ఏమన్నాడు అంటే ఆవరణ వ్యవస్థ ఆవరణ శాస్త్రంలో ప్రాథమిక విభాగాలు కలిగి ఉంది ఎందుకంటే అవి క్లిష్టమైనవి పరస్పర ఆధారమైనవి అత్యంత వ్యవస్థీకృతమైన వ్యవస్థలు అవి జీవావరణానికి ప్రాథమిక నిర్మాణ విభాగాలు అని సిసి పార్క్ పేర్కొన్నాడు తర్వాత జీవవర్ణ పారంపర్యత భౌతిక పర్యావరణంలో కాలక్రమంలో ఒక సముదాయంలో వచ్చే మార్పులే జీవావరణ పారంపర్యత భౌతిక పర్యావరణంలో కాలక్రమంలో ఒక సముదాయంలో వచ్చే మార్పులను జీవావర్ణ పారంపర్యతను పేర్కొంటారు ఇక్కడ ఈ జీవవర్ణ పారంపర్యత అనేది రెండు అంచెలలో జరిగే ప్రక్రియ భౌతిక పర్యావరణంలో కాలక్రమంలో ఒక సముదాయంలో వచ్చే మార్పే జీవావరణ పారంపర్యత ఈ జీవావరణ పారంపర్యత అనేది రెండు అంచెలలో జరిగే ప్రక్రియ భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల ఒక సమాజము అధిక మొత్తంలో కార్బన్ పదార్థాల లభ్యత వల్ల పరపోషకాల సమాజంగా మరొక సమాజము ఉంటుంది భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల ఒక సమాజము ఎల్లప్పుడూ కూడా స్వయం పోషక సమాజంగా ఉంటుంది ఇది మార్గదర్శిక సమాజం అని ఈ భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల సమాజానికి పేరు ఏ పేరు అంటే మార్గదర్శి సమాజం అని ఎందుకు వచ్చింది అంటే దీని పరిణామం పూర్తిగా అకర్బణ పర్యావరణంలో సంభవించడం వల్ల భౌతిక పర్యావరణం పూర్తిగా అకర్బణ పర్యావరణంలో సంభవించడం వల్ల ఈ భౌతిక పర్యావరణం అనేది మార్గదర్శక సమాజం అని పేరు రావడం జరిగింది తర్వాత అధిక మొత్తంలో కార్బన్ పదార్థాల లభ్యత వల్ల పర సమాజంగా ఉంటుంది ఇక్కడ సిరేల్ దిశ సిరియల్ దిశ అంటే అభివృద్ధి చెందే ది సమాజంలో అభివృద్ధి చెందే సమాజంలో సమాజాల పరివర్తన శ్రేణులను సిరేల్ దిశ అని పేర్కొంటారు అదేవిధంగా క్లైమాక్స్ సమాజం అంతిమంగా అభివృద్ధి చెందే స్థిర సమాజాన్ని క్లైమాక్స్ సమాజం అంటారు తర్వాత జీవ వృద్ధీకరణం ఆవరణ వ్యవస్థలు జరిగే ఆంథ్రోపోజిన్ ప్రక్రియను జీవవృద్ధీకరణం అంటారు హానికరమైన స్థాయికి తగ్గించలేని కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో అవే విష పదార్థాలు అని పేర్కొంటాం ఈ విష పదార్థాలు పేరుకుపోవడాన్ని జీవవృద్ధీకరణం అంటారు ప్రాథమిక పారంపర్యత ఒక నిస్సారమైన ప్రాంతంలో మొదటిసారిగా జీవజాతుల పరిణామమే ప్రాథమిక పారంపర్యత తరువాత ఆవరణ వ్యవస్థ ఈ ఆవరణ వ్యవస్థ రకాలు చూసినట్లయితే ఆవరణ వ్యవస్థ భూగోళం మీద జీవమండలాల సరిహద్దులను శీతోష్ణ స్థితుల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది ఈ ఆవరణ వ్యవస్థ రకాలు చూస్తే ముఖ్యంగా రెండు ఉన్నాయి అవి భౌమ ఆవరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థ అని పేర్కొంటున్నాం ఇక్కడ ఆవరణ వ్యవస్థలో ప్రధాన అంశాలు ఎన్ని అంటే మూడు అంశాలు ఉన్నాయి ఆవరణ వ్యవస్థలో ప్రధాన అంశాలు మూడు ఉన్నాయి అవి సజీవ అంశాలు ఈ సజీవ అంశాలలో మొక్కలు జంతువులు సూక్ష్మజీవరాశులు ఉంటాయి అదేవిధంగా క్రియాత్మకాలను బట్టి సజీవ అంశాలు రెండు వర్గాలు అవి స్వయం పోషకాలు పరపోషకాలు ఇక్కడ స్వయం పోషకాలు వీటినే ఉత్పత్తిదారులు అంటారు హరిత పదార్థాలను రసాయనిక శక్తిగా మార్చే సామర్థ్యం ఎవరికి ఉంది అంటే స్వయం పోషకాలకు ఉంది హరిత పదార్థాలను రసాయనిక శక్తిగా మార్చే సామర్థ్యం స్వయం పోషకాలకు ఉంది కార్బన్ డైఆక్సైడ్ నీరు లభించినప్పుడు ఈ స్వయం పోషకాలు ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి ఈ స్వయం పోషకాలలో భాగాలు ఏంటి అంటే అన్ని రకాల జీవులు ఆకుపచ్చ మొక్కలు బ్యాక్టీరియా సైవలాలు వీటన్నింటినీ స్వయం పోషకాలలో భాగంగా చెప్పవచ్చు తర్వాత పర పోషకాలు వీటినే వినియోగదారులు అంటారు మనుగడ సాగించడం కోసం ఈ పరపోషకాలు స్వయం పోషకాల మీద ఆధారపడతాయి ఆహార అలవాట్లు ఆధారంగా ఈ పరపోషకాల వర్గీకరణ చూసినట్లయితే ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు పూర్తికాహారులు అని వివిధ వర్గాలుగా వర్గీకరించారు ఇందులో ప్రాథమిక వినియోగదారులు ఈ ప్రాథమిక వినియోగదారులను శాకాహారులు అంటారు మొక్కల నుండి ఆహారాన్ని తీసుకుని కావలసిన శక్తిని ఈ శాకాహారులు పొందుతాయి తర్వాత ద్వితీయ వినియోగదారులు శాకాహార జీవులను ఆహారంగా గ్రహించే జంతువులే ద్వితీయ వినియోగదారులు ఇవి ప్రాథమిక వినియోగదారుల మాంసాన్ని తింటాయి ద్వితీయ వినియోగదారులు అనేవి ప్రాథమిక వినియోగదారుల యొక్క మాంసాన్ని తింటాయి తర్వాత తృతీయ వినియోగదారులు ద్వితీయ వినియోగదారుల మాంసాన్ని గ్రహించే జంతువులను తృతీయ వినియోగదారులు అంటారు వీటినే అగ్ర మాంసాహారులు అంటారు ఎందుకంటారు అంటే టాప్ కార్నివోర్స్ అని పేర్కొంటారు ఎందుకు పేర్కొంటారు ఏ ఇతర జంతువులు కూడా వీటిని చంపి ఆహారంగా తినలేవు కాబట్టి ఇవే అంతిమంగా ఉంటాయి కనుక అగ్ర మాంసాహారులు అని పేరు పొందాయి ఉదాహరణ ఏంటి అంటే పులులు సింహాలు రాబందులు తర్వాత పూతికాహారులు చనిపోయిన జీవులను ఆహారంగా గ్రహించే జీవులే పూతికాహారులు ఉదాహరణ ఏంటి అంటే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఇక్కడ ఆహారపు గొలుసు ఒక స్థాయి నుండి మరొక స్థాయికి శక్తిని బదిలీ చేయడమే ఆహారపు గొలుసు ఉదాహరణ ఏంటి అంటే వరి మొక్క ఈ వరి మొక్కనేమో చీడ పురుగు తింటుంది చీడ పురుగును కప్ప తింటుంది కప్పను పాము తింటుంది పామును రాబందు తింటుంది ఇలా ఒక స్థాయి నుండి మరొక స్థాయికి శక్తి అనేది బదిలీ అవుతుంది దీనినే ఆహారపు గొలుసుగా చెప్పవచ్చు తర్వాత శక్తి ప్రవాహం ఆహారపు గొలుసు ప్రక్రియలో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ కావడమే శక్తి ప్రవాహం అంటారు అదేవిధంగా ఆహారవతి ఫుడ్ వెబ్ అని పేర్కొంటారు ఆహార వతి అంటే జీవజాతుల అంతర్జాతీయ అనుసంధాన క్షేత్ర వల అదేవిధంగా ఆవాసం ఒక జాతి ఏ ప్రాంతంలోనైతే జీవనం అనుసరణీయత సాధించిందో ఒక జాతి ఏ ప్రాంతంలో అయితే జీవన అనుసరణీయత సాధించిందో ఆ ప్రాంతాన్నే ఆవాసం అంటారు తర్వాత జీవవరణ సముచితం ఏకోలాజికల్ నీచి అని పేర్కొంటారు జీవజాతి తన ఆహారం నివాసం పునరుత్పత్తికి ఆహారము నివాసము పునరుత్పత్తికి సంబంధించిన జీవన శైలి లక్షణాలనే జీవవరణ సముచితం అని పేర్కొంటారు తర్వాత జీవవరణ సమతుల్యత అనుక్రమంగా సంభవించే మార్పులకు లోబడి ఉన్న జీవరాశులు సమాజంలోని సహజ సిద్ధమైన క్రియాశీల సమస్థితి జీవావరణ సమతుల్యత అంటే అనుక్రమంగా సంభవించే మార్పులకు లోబడి ఉన్న జీవరాశుల సమాజంలోని జీవరాశుల సమాజంలోని సహజ సిద్ధమైన క్రియాశీల సమస్థితిని జీవావరణ సమతుల్యత అంటారు తర్వాత నిర్జీవ అంశాలు భౌతిక పర్యావరణ అంశాలన్నీ కూడా నిర్జీవ నిర్జీవ అంశాలకు పేరు ఈ నిర్జీవ అంశాలలో భూమి మృతికలు నీరు గాలి సూర్యరశ్మి ఉంటాయి తర్వాత శక్తి అంశాలు తర్వాత జీవ వైవిధ్యం పరిరక్షణ చూసినట్లయితే దీనిలో మొక్కలు జంతువులు రెండూ ఉంటాయి ఆవరణ వ్యవస్థలో జీవుల నాణ్యతను విశిష్టతలను జీవవైవిధ్యం తెలియజేస్తుంది వైవిధ్య సమావేశ సమావేశం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో రియో డెజనరీలో జరిగింది ఈ జీవ వైవిధ్య సమావేశం ఏమి పేరుకుంది అంటే భౌమ సముద్ర ఇతర జల ఆవరణ వ్యవస్థలు భౌమ సముద్ర ఇతర జల ఆవరణ వ్యవస్థలు వీటిలో జీవావరణ సముదాయాలలో జీవరాశులలో ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా నిర్వహించారు రియో డిజినీరిలో జరిగిన జీవ వైవిధ్య సమావేశంలో భౌమ సముద్ర ఇతర జల ఆవరణ వ్యవస్థలు జీవావరణ సముదాయాలలో జీవరాశులలో ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యంగా నిర్వహించడం జరిగింది తర్వాత జీవ వైవిధ్యం రకాలు చూసినట్లయితే మూడు ఉన్నాయి అవి జన్యుపర జీవ వైవిధ్యం అని జాతిపర జీవ వైవిధ్యం అని ఆవరణ వ్యవస్థ జీవ వైవిధ్యం అని పేర్కొంటున్నారు ఇక్కడ జన్యుపర వైవిధ్యం భౌగోళికంగా విడిపోయిన ప్రాంతంలో జీవ జనాభాలో ఉన్న జీవుల వైవిధ్యాన్ని జీవ జీవవైవిధ్యం అంటారు ఈ జన్యుపర జీవ వైవిధ్యానికి ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే కొందరు పొడవుగా ఉంటారు కొందరు కళ్ళు గోధుమ రంగులోనూ మరి కొందరు కళ్ళు నీలం రంగులోనూ ఉండడం జరుగుతుంది ఇలా జన్యులను బట్టి వైవిధ్యం అనేది ఉంటుంది తర్వాత జాతిపర జీవ వైవిధ్యం జాతులలో ఉండే వైవిధ్యానికి సంబంధించి పరిమాణాత్మక ఆలోచనే జాతిపర వైవిధ్యం అని పేర్కొంటారు ఉదాహరణ ఏంటి అంటే సూక్ష్మజీవుల నుండి బహుగణ జీవుల వరకు జాతిపర జీవవైవిధ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యం జీవజాతి నివసించే వివిధ ఆవాసాలను జీవజాతి నివసించే వివిధ ఆవాసాలను జీవవర్ణ ప్రక్రియలు ఆవరణ వ్యవస్థలో వ్యత్యాసాలు తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యం ఈ ఆవరణ వ్యవస్థ జీవవైవిధ్యంలో భాగాలు ఏంటి అంటే భౌమ ఆవరణ వ్యవస్థ జలచర ఆవరణ వ్యవస్థ కృత్రిమ లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ ఇలా వివిధ భాగాలుగా ఆవరణ వ్యవస్థ అని చెప్పవచ్చు ఇందులో భౌమ ఆవరణ వ్యవస్థ దీనిలో అడవులు ఎడారులు పచ్చిక బయళ్ళు మొదలైనవి ఉంటాయి అదేవిధంగా జలచర ఆవరణ వ్యవస్థ ఈ జలచర ఆవరణ వ్యవస్థ రెండు రకాలు అవి మంచినీటి ఆవరణ వ్యవస్థ సముద్ర ఆవరణ వ్యవస్థగా చెప్పవచ్చు మంచినీటి ఆవరణ వ్యవస్థ వేగంగా కదిలే నిత్యల స్థితిలో ఉన్న ఆవరణ వ్యవస్థలు ఉంటాయి మంచినీటి ఆవరణ వ్యవస్థలో వేగంగా కదిలే నిత్యల స్థితిలో ఉన్న ఆవరణ వ్యవస్థలు ఉంటాయి అదేవిధంగా సముద్ర ఆవరణ వ్యవస్థ సముద్రాలు నదీ సముద్ర సంగమాలు ఉంటాయి సముద్ర ఆవరణ వ్యవస్థలో సముద్రాలు ఉంటాయి నదీ సముద్ర సంగమాలు కూడా ఉంటాయి తర్వాత కృత్రిమ లేదా మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ దీనిలో సరస్సులు పంట భూములు ఉంటాయి తరువాత వైవిధ్య పరిరక్షణ ప్రక్రియలు ముఖ్యంగా ఈ ప్రక్రియలు రెండు రకాలు అవి ఆవాసాంతర ప్రక్రియ ఆవాసేతర ప్రక్రియ ఆవాసాంతర ప్రక్రియ జీవ వైవిధ్యంలోని ప్రాథమిక సూత్రం ఏంటి అంటే అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి ఆవాసాలను రక్షిత క్షేత్రాలను ఏర్పాటు చేయడం ఇది ప్రాథమిక సూత్రం జీవవైవిధ్యంలో ప్రస్తుత ప్రపంచంలో రక్షిత ప్రాంతాలు ప్రాంతీయ అభయారణ్యాలు ఎన్నున్నాయి అంటే ఏడు వేలకు ఉన్నాయి ఏడు వేల వరకు ఉన్నాయి భూ ఉపరితలంలో ఇవి ఆరు వందల యాభై మిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువగా ఆక్రమిస్తున్నాయి ప్రపంచ వైశాల్యంలో ఐదు శాతం కలిగి ఉన్నాయి ఆవాసేతర ప్రక్రియలు అంతరించిపోయిన జీవజాతులను అంతరించిపోయిన జీవజాతులను జూ పార్కులు ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయడము ఆవాసేతర పరిరక్షణ ప్రధాన లక్ష్యం అంతరించిపోయిన జీవజాతులు ఏవైతే ఉంటాయో వాటిని జూ పార్కుల్లోనూ ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయడము ఆవాసేతర ప్రధాన లక్ష్యము ఈ ఆవాసేతర పరిరక్షణ రెండు దశలలో జరుగుతుంది అవేంటి అంటే సంరక్షించవలసిన జీవజాతులను గుర్తించడం ఆవాసేతర సంరక్షణకు అనుసరించాల్సిన పద్ధతిని ఎంపిక చేయడం సంరక్షించవలసిన జీవజాతులను గుర్తించడం ఆవాసేతర సంరక్షణ అనుసరించాల్సిన పద్ధతిని ఎంపిక చేయడం ఈ ఆవాసేతర సంరక్షణకు అనుసరించవలసిన పద్ధతిని ఎంపిక చేయడం దీనిలో వివిధ పద్ధతులు అనుసరిస్తారు ఏంటి అంటే దీర్ఘకాలిక బంధన ఉత్పత్తి స్వల్పకాలిక వృద్ధి విడుదల జంతువుల స్థానాంతరం ఇక్కడ దీర్ఘకాలిక బంధన ఉత్పత్తి జూ పార్కులు బొటానికల్ గార్డెన్స్లలో సరైన సంరక్షణలో ఈ యొక్క అంతరించిపోతున్న జీవులను ఉంచుతారు దీనినే దీర్ఘకాలిక బంధన ఉత్పత్తిగా పేర్కొంటారు తరువాత స్వల్పకాలిక వృద్ధి విడుదల నిర్దిష్ట జా అంతరిస్తున్నప్పుడు కొన్ని నిర్దిష్టమైన జాతులు అంతరించిపోతున్నప్పుడు ఆ ప్రాంతాల నుండి వాటిని రక్షించడానికి అక్కడ నుండి తరలించి తరువాత సహజ ఆవాసాలలోకి ప్రవేశపెడతారు దీనినే స్వల్పకాలిక వృద్ధి లేదా విడుదల అని పేర్కొంటారు తర్వాత జంతువుల స్థానాంతరం ఉదాహరణ ఏంటి అంటే పులుల సంఖ్య తగ్గినప్పుడు వాటిని ఇతర పులులు ఉన్న ప్రాంతంలో విడుదల చేస్తారు ఇలా జంతువులను స్థానాంతరం చేయడం ద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచడానికి అవకాశాలను ఏర్పరచుకుంటారు తర్వాత హాట్స్పాట్ ఈ హాట్స్పాట్ అనే పదం అధిక సంరక్షణ ప్రాధాన్యత ప్రాంతాలు నిర్వచించడానికి వాడతారు హాట్స్పాట్ అనే పదాన్ని అధిక సంరక్షణ ప్రాధాన్యత ప్రాంతాలు నిర్వచించడానికి వాడతారు అదేవిధంగా కీస్టోన్ జాతులు ఒకే జాతిపై దృష్టి కేంద్రీకరించి సంరక్షణ ప్రయత్నాలు సాధించడమే కీస్టోన్ జాతులుగా చెప్పవచ్చు అంటే అంతరించిపోతున్న ఆవాసాలను పరిరక్షించడానికి ఈ కీస్టోన్ జాతులు విధానం ఉద్దేశించబడింది ఉదాహరణ ఏంటి అంటే జాయింట్ బాండ్ వింగ్డ్ మిడతలు జాయింట్ బాండ్ వింగ్డ్ మిడతలు అంతరించిపోతున్నాయి ఈ మిడతలను కీస్రోన్ జాతులకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత భారతదేశంలో బయోస్పియర్ రిజర్వులు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏకాంశము తదితర అంశాలన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ